దేవుడు ఆశీర్వదిస్తాడండి, మంచిగా మంచిగా పనిచేస్తే ఎక్కడికి పోతుందండి? నిజాయితీగా ఎన్ని లేవండి వైట్ కాలర్ బిజినెస్లు, ఎన్ని చేయకూడదు? ఊరికి దోపిడీలేనా, వాడిని ఎన్ని దోసుకోవడమేనా? అది కాదు కదండి, మంచిగా చేసేదానికి ఎన్నో ఉన్నాయి, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మంచిగా ఒక రియల్ ఎస్టేట్ చేసుకోండి, లేకపోతే ఒక ఏమైనా పెట్టుబడి పెట్టుకోండి, షేర్స్ ఉన్నాయి షేర్స్ కొనండి, ఎన్ని లేవండి వైట్ కాలర్ బిజినెస్లు. ఎంతసేపు లంచాలు ఈ రెవెన్యూలలో ఆడ ఈడ దోసుకోవడమే దోసుకోవడం. ఈవెన్ ఇప్పటికి కూడా ఏడన్న 10 రూపాయలు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నా గతంలో ఉన్నప్పుడు మా పిల్లల్ని పంపించే పడేయండి రావని మొఖాన దరిద్రపు నా కొడుకు పోనితి అని ఇంత నేను విసుక్కుంటా. నేను ఎవరికి నా చేతులతో ఎవరికి లంచాలు ఇచ్చింది లేదు, నాకు నాకు చేత కాదు, నాకు అలవాట్లేదు, మనసు ఒప్పదు. కొన్ని పరిస్థితుల్లో తప్పదు కాబట్టి ఏ పాడైపోండి అని ముఖం దరిద్రపు నా కొడుకు అని అంత విసుక్కొని నేను ఇస్తా. ఎందుకు ఇవాళ ఏమంత అవసరం? ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదా, దాంతోనే బతుకుతా ఉన్నాం మనం. ఉద్యోగాలు రాని రోజులు రాలే అంటారు, వచ్చిన వాళ్ళ నుంచి జనాన్ని పడి పిక్క తింటారు. ఎంతవరకు న్యాయం అండి? ఇది మనసాక్షి పనిచేయాలి కదా, దేవునికి నమ్ముకోవాలి కదా. మనం ఏదైనా సరే అదే జన్మలోనే మనం అనుభవిస్తామండి. పిల్లలకు రోగాలు వస్తాయి, మనశ్శాంతి ఉండదు, వాళ్ళ భవిష్యత్తు బాగుండదు. మంచిగా ఉండండి, దేవునికి ఆల్రెడీ లేదండి, ఖచ్చితంగా సాయం చేస్తాడు, వేరే మార్గం లేదు. ఆయన కూడా ఎవరైనా కానీ మనం నమ్ముకునే దేవుడు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి జీసస్ అల్లా ఎవరైనా కానీ మనం నమ్ముకునే వాళ్ళు దేవుళ్ళు మనకు మనం నిజాయితీగా ఉంటే ఒక విషయంలో సాయం చేయలేకపోయినా ఇంకో విషయంలోనే సాయం చేస్తారు. ఖచ్చితంగా 100% కర్మ సిద్ధాంతం. లేదంటే ఇంట్లో మనశ్శాంతి ఉండదు, చదువులు రావు, కొన్ని ఆస్తులైనా అటర్ ఫ్లాప్ అవుతాయి. ఇవన్నీ దాని బేస్ ఏంటి? ఆపరేషన్లు, ఆరోగ్యాలు బాగుండవు, ఇవన్నీ నిజమండి. కానీ మిమ్మల్ని కేతిరెడ్డి గారితో పోలుస్తున్నప్పుడు లేకపోతే మీరే కేతిరెడ్డి లాగా చేస్తున్నారు అని అంటా ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? అది మనసులో కేతిరెడ్డి గారిది మార్నింగ్ వెళ్తా వెళ్తా ఆయన అధికారులను పెట్టుకొని సమీక్ష చేసుకుంటా పోయి. నాది అలా కాదు, నేను డైరెక్ట్గా పోతా ఉంటా. ఒక ఒక 10 మినిట్స్ 7-8 మినిట్స్ ఉంటా. యాక్చువల్ డైరెక్ట్గా అడగలేకపోతున్నా ఈ ప్రశ్న, కొద్దిగా సున్నితమైందని కూడా. కేతిరెడ్డి గారిని చూసి కాపీ కొట్టి ఈరోజు ఇంత పేరు ప్రఖ్యాతలను సంపాదించిన విజయ్ ప్రతాప్ రెడ్డి అని అంటే మీరు ఏమంటారు? 100% రాంగ్ అంటారండి. నేను నా నిజంగా నేను అధికారులు నేను ఒక వీడియో ప్రజెంట్ చేస్తే దాంట్లో ఆ అధికారి చేసిన తప్పు ఎత్తి చూపిస్తే ఇంకొక అధికారి నా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్రతి ఒక్క విలేజ్లో ఉన్నాయి, వాళ్ళు ఒక వీడియో తీసి పెడితే కనుక విజయ్ ప్రతాప్ రెడ్డి వస్తాడు, లేకపోతే వాళ్ళ మెంబర్లు వస్తారు, యాక్షన్ తీసుకుంటారు, ఆ వీడియో తీసుకుపోయి యూట్యూబ్లో పెడతారు, ఫేస్బుక్లో మన సోషల్ మీడియాలో ఇదంతా బాగా వైరల్ అవుతుంది, మాకు అవమానంగా అవుతుందేమో అని ఆ భయంతో అయినా సరే శ్రద్ధగా పనిచేస్తారు అనే ఉద్దేశంతో ఒక సెంటర్లో 7-8 నిమిషాలు మేము గడిపే. చాలా గొప్పదండి మీది. 100% అండి, కావాలా? ఆ విధంగా నేను భయపడిస్తా ఉన్నా తప్ప ఏదో నా ఆడావుడి పబ్లిసిటీ ఒకటండి. ఇదంతా కాదు, నాకు కొంతమంది అడుగుతారు ఏమని మీరు రేపు ఒక ఎమ్మెల్యేగా నిలబడతారా, అందుకోసం మీరు ఎంత చేస్తూ ఉన్నారా అని. మీరు అడగని క్వశ్చన్ నేనే చెప్తాను సమాధానం, ఓపెన్గా చెప్తున్నా అండి. నేను ఒక కాన్స్టిట్యున్సీ 2 లక్షల ఓట్లలో పోటీ చేస్తా, ఈ స్టేట్ అంతా తిరుగుతా ఉన్నా, వాళ్ళు వచ్చి నాకు ఓట్లేస్తారా? బ్లైండ్గా మిస్టేక్ కదండి, అదంతా రాంగ్. రాంగ్ నా పని నేను చేస్తా ఉన్నా, ఇంతే నేను నేను ఇట్టే చేస్తా. నాకు రేపు ఏదైనా అవకాశాలు ఉండవు. పూర్వమంలో నా ఓన్ ఇన్కమ్ నాకుంది, నా చేత నేను సాయం నా పుట్టి పెరిగిన ఊర్లో చేసుకుంటా ఉంటా, సంతోషంగా ఉంటా, అంతే. అది ఏం లేదండి, కేతిరెడ్డి గారిది అది డిఫరెంట్. అసలు ఎందుకో అట్లా రో అట్లా 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 వైరల్ అయింది కానీ ఆయనది అసలు అంటే ఆయన ఒక కాన్షియన్స్ అండి సారు, కేతిరెడ్డి గారు ఒక కాన్షియన్సీ. నేను స్టేట్ అంతా తిరుగుతా ఉన్నా, స్టేట్లో ఉండి అందరినీ అప్రమత్తం చేస్తా ఉన్నా, ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేశాను, దానికి నాకు పెట్టండి, నేను నాకు వీడియోలతో సహా మంచి సాక్ష్యాలు పెడితే కదా, 9490555777 అని ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేశాను. ఇదంతా నా ఓన్గా చేస్తా ఉన్నా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పోయినప్పుడు ఒక్కొక్క ప్రయోగం ఫెయిల్ అవుతుంది. ఈ మధ్య పేపర్లు ఇచ్చి పిల్లలతో రాపిస్తా ఉన్నా వితౌట్ నేమ్. ఇట్లా ఒక్కొక్కటి నా అనుభవం పెరిగే కొద్దీ నేను ఎట్లా పోవాలా, ఎట్లా నిజాలు రాబట్టుకోవాలా, ఏ విధంగా దీన్ని జడ్జిమెంట్ ఇవ్వాలా అనే ఒక సిచ్యువేషన్లో పోతా ఉన్నా. మరీ తప్పదన్నప్పుడు ఫైన్లు వేస్తాం, సస్పెండ్ చేయమని అధికారులను రెకమెండ్ చేస్తాం, కేసులు పెడతాం మా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం. ఇట్లా జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. అది అది అందు ఒక కేతిరెడ్డి గారు ఏంటండి, ఇంక అందరూ తిరగాల, అందరూ తిరగమని నేను కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్క నాయకుడు సేవకుడు అయితేనే నాయకుడు అవుతాడండి. ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఆ ఫోన్లో మాట్లాడేది ఇది కాదు. నువ్వు పోయి తట్టు, మనం ఓట్లకు పోయి అడిగేదే కాదు, వాళ్ళ గడప మళ్ళీ మళ్ళీ తొక్కాల. తొక్కి ఏంది, ఏం సమాచారం? వారానికి ఒక విలేజ్ ఒక మండలం పెట్టుకోండి, తిరగండి, బ్రహ్మాండ చాలా మంచి అద్భుతమైనవి ఉన్నాయండి. ఏం సేవ చేయాలని మనసులో ఉండాలి, కానీ ఎన్ని మనసుంటే మార్గాలు ఉంటాయి. బట్ ఏ ఆశయం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నియమించారో ఆ ఆశయాలని ఖచ్చితంగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మొదటి నుంచి చివరి వరకు ఒక కాన్స్టెంట్గా మీరు మిస్ అవుతుంది ఎక్కడ అంటే, మీరున్న హోదాలో కొన్ని మాట్లాడాల్సినవి ఉన్నాయి, కొన్ని మాట్లాడకపోవాల్సినవి ఉన్నాయి. సున్నితంగా మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఫర్ యువర్ టైం. అండ్ ఇంకోటి ఏంటంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఇక్కడ నుంచి నేను కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏంటంటే, అవి మీకు సంబంధించినవే కానీ గవర్నమెంట్కో ఇంకెవరికో ఇంకెవరికో కాదు. సో ఫస్ట్ నుంచి కూడా మీలో ఎంత అంటే కట్టె ఇరగకుండా పాము చావకుండా మీరు మాట్లాడుకుంటూ వచ్చేసారు. సో కొద్దిగా నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను, దాని పేరే ర్యాపిడ్ ఫైర్. ఖచ్చితంగా నేను అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే. అండ్ విజయ్ ప్రతాప్ రెడ్డి గారే బేసిక్గా చాలా డైనమిక్. ఇప్పుడు ఇంకా కొత్తగా చూడాల్సింది ఏం లేదు, మేము మొత్తం చూసేసాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేయకుండా ఆడతారని అయితే ఆశిస్తున్నాను. ఓకే. సో ర్యాపిడ్ ఫైర్లో ఫస్ట్ నేను అడగబోయేది ఏంటంటే, షర్మిల ఆర్ జగన్మోహన్ రెడ్డి ఎందుకో చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగిన, ఆయన అంటే ఇష్టం, ఆయన అంటేనే ఆయనతోనే నా జీవితం. కానీ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లేని పరిస్థితులలో ఎంతగానో సాయం చేస్తున్న విషయాలు మనకు తెలుసు. మీరు అడిగింది రెండింటి ఎవరు అన్నారు, కారణం చెప్పమన్నారు. ఎందుకు ఆయన గురించి చెప్పారో చెప్పారు. ఇవన్నీ అడిగితే ర్యాపిడ్ అనేది ఎట్లా ఉంటుందండి? ర్యాపిడ్ అనేది ర్యాపిడ్ లాగానే ఉండాలి. ర్యాపిడ్ లో ఇద్దరు ఒకరి సెలెక్ట్ చేసుకునే లోపల ర్యాపిడ్ అయిపోయింది. నేను ఇష్టంగా ఆదర్శంగా ఇప్పుడు షర్మిలమ్మ గారు సాయం చేశారు కదా, మేము ఇప్పుడు పరిస్థితి సరిగా లేదు కదా అంటే మాకు మా దగ్గర ఆన్సర్ లేవు వాటి. అవన్నీ మేము వాళ్ళ కుటుంబ విషయాలు అవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారిని మనస్తత్వం అంటే ఇష్టం, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఇష్టం, ఆయన మాటిస్తే తప్పడం అనేది ఇష్టం, ఆయన మొండితనం ఇష్టం, ఆయన గట్టిగా మాట్లాడే విధానం ఇష్టం. అవన్నీ అతన్ని చూసి మేము చాలా నేర్చుకున్నాం, నేర్చుకుంటాం, నేర్చుకోబోతాం, వెనకమ్మడే ఉంటాం.